Hi friends, welcome back to How to Read in Telugu. Friends, ee roju nenu meeku iOS 13 best top 13 features ayane chupinchabothanu friends. Ikkada meeku first ga my phone ayithe iOS 13 meeda run avutundi friends. Ikkada meeru chusukochu deentlo meeku best mottham top 13 iOS 13 features ayithe mottham chupinchabothanu. Deentlo manam major ga maatladukochu sariki friends, first of all dark mode gurinchi anamata. Manaku iOS 13 vachariki manaki dark mode anedi major anamata. Ikkada chusukonnatite మనకి మొత్తం థీమ్ మొత్తం డార్క్ మోడ్ అయిపోతుంది. మీకు ఇక్కడ కింద డార్క్ చూసుకున్నా కానీ మొత్తం మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి డార్క్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి విజయ్ చూసుకున్నా కానీ మనకి డార్క్ మోడ్కి వచ్చేసింది. దాంతోపాటు ఇక్కడ మీరు సెట్టింగ్స్లో కూడా చూసుకున్నట్టయితే మనకి డార్క్ మోడ్ అనేది కనిపిస్తుంది. దీన్ని మీరు సెట్టింగ్స్ నుంచి కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లే అండ్ బ్రైట్నెస్లోకి వెళ్ళారు అనుకోండి, డైరెక్ట్ ఇక్కడ మీకు డార్క్ మోడ్ అనేది ఈజీగా సెట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు కంట్రోల్ సెంటర్ నుంచి కూడా మీరు డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మీరు డార్క్ మోడ్ అనేది షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. ఏ టైం నుంచి ఏ టైం వరకు మనకి డార్క్ మోడ్ అనేది రావాలనేది కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సెట్టింగ్స్ వచ్చేసరికి మనకి డార్క్ మోడ్లో కనిపిస్తుంది. దాంతోపాటు మీకు మెయిల్ వచ్చినా కానీ డార్క్ మోడ్ అండ్ క్యాలెండర్ అండ్ మనకి కింద డయల్ ప్యాడ్ ఉంటుంది ఫ్రెండ్స్. డయల్ ప్యాడ్ కూడా మనకి డార్క్ మోడ్లో కనిపిస్తుంటుంది. అండ్ మొత్తం సిస్టమ్ యాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్, యాపిల్వి మొత్తం సిస్టమ్ యాప్స్ ప్రతి ఒక్కటి మీకు డార్క్ మోడ్లో అయితే కనిపిస్తుంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎనేబుల్ అయితే మీరు ఇక్కడ డైరెక్ట్ చేసేసుకోవచ్చు. దాంతోపాటు అక్కడి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసరికి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి వాల్పేపర్స్ గురించి అనమాట. ఇక్కడ మీరు వాల్పేపర్స్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్పేపర్స్ అనేది మనకి ఐవర్ సెటిల్లో మనకి కనిపిస్తుంది అనమాట. ఈ వాల్పేపర్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇప్పుడు మనం లైట్ అంటే నార్మల్ మోడ్ పెట్టాం అనుకోండి, ఈ వాల్పేపర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి వైట్గా వచ్చేస్తుంది. ఒకవేళ మనం డార్క్ మోడ్ అనేది ఎనేబుల్ చేసుకున్నాం అనుకోండి, మనకి సైడ్స్ మొత్తం వైట్ అంటే మీకు డార్క్గా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి సైడ్స్ మొత్తం డార్క్ అనిపిస్తుంది కదా. ఈ విధంగా అనమాట మనకి డార్క్ మోడ్కి లైట్ మోడ్కి అనేది ఇవి చేంజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. నార్మల్ మోడ్కి అండ్ డార్క్ మోడ్కి అయితే ఇవన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకోటి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఫోటో చేంజెస్ అవట్లేదు. ఇక్కడ నేను చూపిస్తాను ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను గ్రీన్ ఫోటో కనిపిస్తుంది కదా, దీని అయితే ఇక్కడ మీకు అప్లై చేసి చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ గ్రీన్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు దీన్ని నార్మల్ మోడ్ మార్చిన అనుకోండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి సైడ్స్ మొత్తం వచ్చేసరికి వైట్గా మారిపోయింది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డార్క్ మోడ్ ఎనేబుల్ చేసుకుంటే మీకు సైడ్స్ మొత్తం డార్క్ అయిపోతుంది అనమాట. ఇవి మనకి ఫోటోలో ఉన్న స్పెషాలిటీస్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సిన వచ్చేసరికి ఫ్రెండ్స్, మేజర్గా వచ్చేసరికి కీబోర్డ్ గురించి అనమాట. కీబోర్డ్ ఈసారి ఏంటంటే మనకి ఆండ్రాయిడ్ ఫోన్లో లెక్క మనకి స్వైపింగ్ కీబోర్డ్ అయితే వీళ్ళు ఎనేబుల్ అయితే చేశారు మనకి ఐఫోన్లో వచ్చేసరికి. ఇది మీకు ఎటువంటి ఫోన్ అయినా సార్ సపోర్ట్ చేస్తుంది. 3D టచ్ లేని ఫోన్లో కూడా మీకు ఇది సపోర్ట్ అయితే చేస్తుంది స్వైపింగ్ కీబోర్డ్ అనేది. మీరు నార్మల్ 3D టచ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు 3D టచ్ లెక్క, లేకపోతే మీరు స్వైపింగ్ కీబోర్డ్ కూడా ఇక్కడైతే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టు నేను టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ స్వైపింగ్తో. ఇది మనకి మోస్ట్లీ ఇంతకుముందుకైతే స్వైప్ కీబోర్డ్ అయితే ఉండేది, దాంట్లో వచ్చేది అనమాట. దాని తర్వాత మనకి గూగుల్ అయితే తీసుకొచ్చింది గూగుల్ కీబోర్డ్. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఐవైస్ సెటిల్లో యాపిల్ కూడా తీసుకొచ్చింది అనమాట. ఇది మనకి స్వైపింగ్ కీబోర్డ్ గురించి అయితే నెక్స్ట్ సెకండ్ ఫీచర్ అయితే ఇది మనకు వచ్చేసరికి. అండ్ దీంతో పాటుగా మీరు ఒకవేళ మెసేజెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మెసేజెస్లో మనకి కొత్త ఎమోజెస్ కూడా ఇక్కడైతే యాడ్ చేస్తారు. అది ఇక్కడ మీకు చూపిస్తాను. చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఎమోజెస్లోకి వెళ్ళారు అనుకోండి, ఇది ఓన్లీ మనకి మెసేజ్లో కనిపిస్తుంది. మెసేజెస్లో చూసుకున్నట్టయితే మనకి మెమోజెస్ అనేది కనిపిస్తున్నాయి కదా, వీటిని మనం 3D లెక్క యూజ్ అయితే చేయలేం. కాకపోతే ఏంటంటే మనకి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట, మీకు నచ్చిన విధంగా ఈ ఎమోజెస్ అనేది మీరు మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోజెస్ అయితే కనపడుతుంటే. దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఐవోఎస్ అంటే ఐఫోన్ 10 ఆర్ 10S మ్యాక్స్ ఇలా ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాంట్లో వచ్చే ఎమోజెస్ కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. కాకపోతే మీరు ఏంటంటే వీటిని 3D అయితే యూజ్ చేయలేరు, అంటే మీకు ఫేస్ దగ్గర అయితే యూజ్ చేయలేరు. జస్ట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు ఫొటోస్ అయితే ఇలా కనిపిస్తుంటాయి, వీటైతే మీరు పంపించుకోవచ్చు యాజ్ టీజ్గా నార్మల్ వాటి లెక్కనే. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పంపించిన కదా ఇట్లా పంపించుకోవచ్చు. లేదు అంటే మీరు మీ ఫేస్తో కూడా అంటే మీరు మీకు నచ్చిన ఎమోజీ అయితే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఫేస్ ఎలా ఉండాలి, ఇదైతే మనకు అంత ఐఫోన్ 10లో అయితే చూసుంటారు, ఐఫోన్ 10S మ్యాక్స్లో కూడా 10S 10S మ్యాక్స్లో కూడా చూసుంటారు కదా. ఈ విధంగా అనమాట మీరు హెయిర్ కానీ ఐస్ కానీ మీకు నచ్చిన అయితే ఇక్కడైతే మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. అంటే మీకు నచ్చినట్టుగా మీకు ఎలా ఉండాలనుకుంటున్నారు మీ ఫేస్ అనేది, అంటే మీ ఇక్కడ ఎమోజీ అయితే ఎలా ఉండాలనుకుంటారు దాన్ని బట్టి అయితే ఇక్కడ అయితే మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి స్కిన్ టోన్ కూడా ఉంది, ఇక్కడ మనకి హెయిర్ స్టైల్ స్కిన్ టోన్ మీకు నచ్చిన స్కిన్ టోన్ అనేది అనమాట, మీకు ఎలా నచ్చితే అలా అయితే ఇక్కడైతే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ మనకి మెసేజ్లోనే వర్క్ అవుతుంది. అండ్ మనకి థర్డ్ పార్టీ యాప్స్లో అయితే వర్క్ అయితే అవ్వట్లేదు, ఓన్లీ మనకి మెసేజెస్లో మాత్రమే ఈ ఫీచర్ అయితే వర్కౌట్ అయితే అవుతుంది. ఇది మనకి కీబోర్డ్ గురించి అయితే, కీబోర్డ్ అయితే మనకు చాలా బెటర్ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకో ఫీచర్ గురించి మాట్లాడుకున్నట్టయితే వచ్చేసరికి మనకి ఫొటోస్లోంచి అనమాట.
ఇక్కడ ఫొటోస్లో వచ్చేసరికి మనకి చాలా అంటే చాలా బెటర్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు నార్మల్గా చూసుకున్నట్టే ఇలాగ అనిపిస్తుంది. ఆల్బమ్ వచ్చేసరికి ఆల్బమ్ పక్కన మనకి ఇక్కడ మనకి డేట్ మంత్ వైజ్ లెక్క కనిపిస్తాయి కదా ఫ్రెండ్స్, అది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి వీడియోస్ అనేది ఆటోమేటిక్గా ప్లే అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ నేను డే వైజ్గా పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు మంత్ వైజ్గా చూసుకున్నట్టయితే ఆ మంత్లో వచ్చేసరికి బెస్ట్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇక్కడైతే మీకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆ మంత్లో తీసిన బెస్ట్ ఫొటోస్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి. దాంతోపాటు బెస్ట్ వీడియోస్ అయితే మీకు ఆటోమేటిక్గా ప్లే అయిపోతుంటాయి. దాని పక్కనే మీరు చూసుకున్నట్టయితే ఇయర్ వైజ్గా కనిపిస్తుంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆ ఇయర్లో వచ్చేసరికి బెస్ట్ ఫొటోస్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అయితే అవుతుంటాయి. దాంతోపాటు మీరు ఒకవేళ ఆల్ ఫొటోస్ కనుక సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి మీకు అన్ని ఫొటోస్ అయితే ఒకసారి ఇలా మీకు కనిపిస్తుంది అనమాట. ఈ ఫొటోస్ వచ్చేసరికి ఏంటంటే ఫ్రెండ్స్ మీరు జస్ట్ జూమ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు జూమ్ చేసుకుని అయితే ఆ ఫొటోస్ని అయితే ఈజీగా చూసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిన ఫీచర్ అనమాట. iOS 13 వచ్చేసరికి మీరు ఇలా జస్ట్ జూమ్ చేసుకుంటే జూమ్ చేసుకుంటేనే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట అసలు ఎలా ఉన్నది అనేది ఫొటోస్. దాంతోపాటు మీరు స్క్రోల్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకి ఈ ఫీచర్ అయితే వర్కౌట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చాలా చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట ఈ ఫీచర్ నాకు వచ్చేసరికి. ఎటువంటి ఫోటోనైనా సరే మీరు ఈజీగా అంటే మీరు జూమ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటోని మళ్ళీ లేకపోతే జూమ్ అవుట్ చేసేసుకుంటే మళ్ళీ మీకు బ్యాక్ వచ్చేస్తుంది. ఇది ఇంకో మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ నాకు మంత్ ఫీచర్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. ఆ మంత్లో వచ్చేసరికి టాప్ ఫొటోస్ అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇదే ఫ్రెండ్స్ మనకి ఫొటోస్ గురించి మాట్లాడుకున్నట్టయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కంట్రోల్ సెంటర్ నుంచి అనమాట. కంట్రోల్ సెంటర్లో చూసుకున్నట్టయితే మీరు ఏదైనా ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే వైఫై ఓపెన్ చేసినాం అనుకోండి జస్ట్ మనకి ఏదో ఒక వైఫై నెట్వర్క్ అయితే కనెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మీరు దాని మీద మళ్ళీ వైఫై మీద క్లిక్ చేసుకున్నారు అనుకోండి ఇక్కడ మీరు ఏ నెట్వర్క్ కావాలంటే ఆ నెట్వర్క్ క్లిక్ అయితే మీరు డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఒకవేళ నార్మల్గా మీరు ఇక్కడ చూసుకుంటే మనం బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నార్మల్గా కనుక వైఫై కనెక్ట్ చేసుకున్నట్టు iOS 12 కనుక మనం ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే సెటింగ్స్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవాల్సి ఉండేది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు డైరెక్ట్ అయితే చేంజెస్ అయితే చేసుకోవచ్చు అనమాట వైఫైలో అయితే. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్డేట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకు స్క్రీన్ షాట్ నుంచి అనమాట. స్క్రీన్ షాట్ ఇచ్చారనుకోండి ఇక్కడ మీకు ఎడిట్స్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ కనిపిస్తుంటాయి అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ కలర్స్ అనేది మీరు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఇక్కడ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ బ్రష్లు కూడా మీకు ఇక్కడ చాలా అంటే కనిపిస్తుంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం అయితే ఇక్కడ చూసుకుంటే మనకు కలర్స్ అయితే చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. అండ్ ఎక్కువగా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంతకుముందుకి ఇవన్నీ ఉండకపోయాయి iOS 12 వచ్చేసరికి. ఇక్కడ మీకు డార్క్ మోడ్ కాబట్టి మీకు సరిగ్గా బ్రషెస్ అయితే కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నార్మల్ మోడ్కి వచ్చేసినా ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి బ్రషెస్ అనేది చాలా అంటే కొంచెం ఎక్కువగా అనిపిస్తున్నాయి అనమాట. దాంతోపాటు మీకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో కూడా మీకు కనిపిస్తుంటుంది. ఒకవేళ మీరు ఫైల్స్ కనుక సేవ్ చేయాలనుకున్నారు అనుకోండి ఇప్పుడు మీకు ఫైల్ అనేది డిఫరెంట్గా అంటే మీకు సేవ్ ఫోటో అనేది మీరు ఫైల్స్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. మనకి ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ ఆల్బమ్లోకి మాత్రమే సేవ్ చేసుకోవాలి ఉండేది. ఇప్పుడు మీరు దేంట్లోకైనా సరే సేవ్ అయితే షేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి రిమైండర్ నుంచి అనమాట. రిమైండర్ వచ్చేసరికి మనకి మొత్తం చేంజెస్ అయితే జరిగినాయి ఫ్రెండ్స్. మీకు ఇంతకుముందుకి రిమైండర్ ఎలా ఉండకపోయేది అనమాట. నార్మల్ ఏదో రిమైండర్ అంటే నార్మల్గా ఉండేది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకి రిమైండర్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. దాంతోపాటుగా మీకు ఫైండ్ మై అనే యాప్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ యాప్ వచ్చేసరికి ఇంతకుముందుకు మనకి ఏంటంటే ఫైండ్ మై ఐఫోన్ ఉండేది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకి ఫైండ్ మై అని ఒక జస్ట్ యాప్ నేమ్ అయితే చేంజ్ చేస్తారనమాట. ఈ యాప్లో వచ్చేసరికి ఏంటంటే మీరు మీతో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా మీరు అంటే ట్రాక్ చేయొచ్చు అనమాట ఎక్కడున్నారనేసి అయితే. ఇక్కడ మీరు దీన్ని యూజ్ చేసుకుని అయితే ఫైండ్ మై చేసుకుని అయితే. దాంతోపాటు మీకు ఇక్కడ సిరి షార్ట్ కట్ అనమాట. సిరి షార్ట్ కట్లో వచ్చేసరికి ఫ్రెండ్స్ మీరు ఏదైనా సరే మీరు సిరి కమాండ్ ఉంటుంది కదా మీరు ఇచ్చే కమాండ్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఓపెన్ చేయాలనుకోండి దానికి మీరు డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఏదైనా చేయాలనుకోండి ఒక వర్క్ అయితే ఆ వర్క్ను కూడా ఇక్కడ మీరు డైరెక్ట్ సిరి షార్ట్ కట్లు అయితే మీరు యాడ్ చేసుకుని యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మన సెటింగ్స్లో అనమాట. సెటింగ్స్లోకి వెళ్ళినట్టయితే మీరు యాక్సెసిబిలిటీ అనేది మీరు ఇప్పుడు జనరల్కి వెళ్ళి చూసుకోవాల్సిన పని లేదు. మీకు డైరెక్ట్ సెటింగ్స్లోనే కనిపిస్తుంది అనమాట యాక్సెసిబిలిటీ అనేది. యాక్సెసిబిలిటీ వచ్చేసరికి మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. దాంట్లో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ మనకి వాయిస్ కంట్రోల్ అనమాట. వాయిస్ కంట్రోల్ ఏంటంటే ఫ్రెండ్స్ మీకు ఎటువంటి నెట్ అవసరం లేకుండా మీ ఫోన్ అయితే మీ వాయిస్తో అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఏదైనా ఓపెన్ చేయాలనుకున్నారనుకోండి దాన్ని డైరెక్ట్ మీరు వాయిస్ కంట్రోల్తో అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఏమైనా హోమ్కి వెళ్ళాలనుకోండి హోమ్కి డైరెక్ట్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. దీని ఎలా ఎలా చేసుకుంటే జస్ట్ సెటింగ్స్లోకి వెళ్ళిన తర్వాత వాయిస్ యాక్సెసిబిలిటీలోకి వెళ్ళండి. యాక్సెసిబిలిటీ కింద తర్వాత కింద మీరు స్క్రోల్ చేసినట్టయితే కింద మీకు కనిపిస్తుంది కదా వాయిస్ కంట్రోల్ అని దీని అయితే ఆన్ చేసుకోండి. దీన్ని ఫస్ట్ ఆన్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా నెట్ అవసరం అవుతుంది అనమాట. దీనికి ఏంటంటే కొంచెం అడిషనల్ ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేయమని అడుగుతుంది. జస్ట్ దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కంట్రోల్స్ ఇక్కడ అయితే కనిపిస్తుంటుంది ఫ్రెండ్స్ ఇవి అసలు ఏమేమి పని చేస్తుంది అనేది వాయిస్ కంట్రోల్ అనేసి. ఇక్కడ మీకు చాలా పని అయితే చేసుకోవచ్చు అనమాట వాయిస్ కంట్రోల్తో. అది కూడా మీకు ఎటువంటి నెట్ లేకుండా అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి వాయిస్ కంట్రోల్ గురించి అయితే. ఇది అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి డెవలపర్ బీటా కాబట్టి సరిగ్గా వర్క్ అయితే అవ్వట్లేదు. పబ్లిక్ బీటాలు అయితే మీకు మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది.
అండ్ నెక్స్ట్ ఇంకొక ఫీచర్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి వాల్యూమ్ నించాలన్నమాట. వాల్యూమ్ అయితే ఇప్పుడు ఇంతకుముందుకి అయితే మొత్తం స్క్రీన్ మొత్తం వచ్చేది కదా, ఇప్పుడు ఏంటంటే మీరు జస్ట్ సైడ్కి ఒక బార్ లెక్క అయితే వస్తుందన్నమాట. దీని మీద అయితే మీరు ఈజీగా మీ ఫింగర్తో అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట. వాల్యూమ్ అయితే జస్ట్ ఇలా డ్రాగ్ చేసి దాని తర్వాత మీరు ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే మీరు ఈజీగా అయితే ఫ్రెండ్స్ ఇదైతే నాకు ఫీచర్ ఇది కూడా బాగా నచ్చిన ఫీచర్ అనమాట నాకు iOS 13లో వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ ఇంకో ఫీచర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఫొటోస్ నుంచాలన్నమాట. ఫొటోస్లో మీరు ఏదైనా వీడియో తీసుకోవాలనుకుంటే అది మీకు ఒకవేళ రివర్స్ వచ్చిందనుకోండి జస్ట్ దాన్ని మీరు ఎడిట్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఆటోమేటిక్గా రొటేట్ అయితే చేసుకోవచ్చు. ఇది ఏంటంటే జస్ట్ మీరు క్రాప్లోకి వెళ్ళండి, క్రాప్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే మీరు ఎడిట్స్ అయితే దీంట్లో మీరు చాలా బాగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎడిట్స్ పాటు మీకు డిఫరెంట్ డిఫరెంట్ మనకి వెదర్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఎఫెక్ట్స్ కూడా మీకు అయితే యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు క్రాప్ చేసుకోవచ్చు, దాంతోపాటు రొటేట్ చేసుకోవచ్చు, ఇలా మీకు యాంగిల్ సెట్ చేసుకోవచ్చు, కావాల్సిన జూమ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్, బెస్ట్ అనమాట మీకు ఎడిటింగ్కి అయితే. దీంట్లో మనం ఇంకో మేజర్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మీకు రొటేట్ అనమాట. వీడియో అయితే మీరు ఈజీగా రొటేట్ చేసుకోవచ్చు, లేకపోతే మిర్రర్ ఇమేజ్ లెక్క కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. నార్మల్గా మీరు ఫోటో దిగుతారు కదా ఫ్రెండ్స్, ఫోటో వచ్చేసరికి మనకి ఇది మిర్రర్ ఇమేజ్ లెక్క చూపిస్తుంది. కాకపోతే ఎందుకంటే ఇక్కడైతే మీరు డైరెక్ట్ మిర్రర్ ఇమేజ్ అయితే మీరు నార్మల్గా అయితే మార్చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకున్నట్టయితే వీడియో అయితే ఈజీగా అయితే రొటేట్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్టర్నల్ యాప్స్ అవసరం లేకుండా అయితే మీరు ఈజీగా రొటేట్ చేసుకోవచ్చు అండ్ సేవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీ ఐఫోన్లో వచ్చారు అది కూడా మనకి ఫాస్ట్గా అయితే సేవ్ అవుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి iOS 13 గురించి చూసుకున్నట్టయితే. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫీచర్ చూసుకున్నట్టయితే మనకి ఇది నార్మల్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంతకుముందు కిందంటే మనకి ఇట్లా ఒక బటన్ లెక్క రాకపోయేది అనమాట. ఇక్కడ డైల్ పడలేదు చూసుకున్నట్టయితే ఇప్పుడు చూసుకున్నట్టే మీకు ఒక బటన్ లెక్క అయితే కనిపిస్తుంటుంది, అది మనకి అటు ఇటు షిఫ్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇది మనకి ఇంకొక ఫీచర్ అనమాట. ఇది నార్మల్ ఫీచరే. అండ్ ఇంకొక మేజర్ ఫీచర్ గురించి మాట్లాడుకోవాలంటే మనకి అది సఫారీలో నుంచి ఫ్రెండ్స్. సఫారీలో ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైనా ఒక ఫైల్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఫైల్ అయితే ఈజీగా ఇక్కడైతే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి యాప్స్ అవసరం లేకుండా, ఎటువంటి ఎక్స్టర్నల్ యాప్స్ అవసరం లేకుండా ఈజీగా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అయితే ఒక ఫోటో అయితే డౌన్లోడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు తొందరగా డౌన్లోడ్ కావాలి కాబట్టి. ఇక్కడ డౌన్లోడ్ పడడం కనిపిస్తుంది కదా, జస్ట్ దాని మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకోగల ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా డౌన్లోడ్ అనేసి, జస్ట్ మీరు దాని మీద డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి. వ్యూఆర్ డౌన్లోడ్ కనిపిస్తుంది, మీరు వ్యూ అంటే వ్యూ చేసుకోవచ్చు, లేదంటే డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి డౌన్లోడ్ అనేది అయిపోతుంది. వన్స్ మీకు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్ ఫోటోలో కనిపించదు ఫ్రెండ్స్. ఏంటంటే మనకి ఇక్కడ మీరు జస్ట్ నా ఫోటో మీద క్లిక్ చేసుకోండి, అంటే ఫోటో కానీ వీడియో కానీ ఉంటుంది కదా డౌన్లోడ్ అయిన తర్వాత దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు సేవ్ టు ఫోటోని కొట్టారనుకోండి, అది మీకు ఫోటోలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు సఫారీ నుంచి కూడా మీరు డౌన్లోడ్స్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్టర్నల్ యాప్స్ అవసరం లేకుండా ఫొటోస్ ఒకటే కదా ఫ్రెండ్స్, మీకు వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఫైల్స్ మీకు ఆడియో ఫైల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా మీరు ఇక్కడైతే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే మీకు అక్కడ డౌన్లోడ్ పడడం కనిపిస్తే చాలు, ఎటువంటి ఫైల్ అయినా సరే మీరు ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అండ్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనకి iOS 13 ఫీచర్ గురించి మాట్లాడుకున్నట్టయితే. చూసుకున్నట్టయితే మనకు ఫోటోలు వచ్చేసింది కదా. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడైనా ఫోటోస్ షేర్ చేయాలనుకున్నానుకోండి, కింద మనకి ఇంతకుముందుకు మొత్తం హారిజెంటల్గా వచ్చేది ఆప్షన్స్ అయితే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం మనకి వర్టికల్గా అయితే వస్తున్నాయి. ఇది ఒక ఫీచర్ అని చెప్పుకోవచ్చు iOS 13 సార్కి. ఇది మనకు చాలా బాగుంటుంది అనమాట. ఇంతకుముందుకి కొన్ని రాగానే తర్వాత మనం మోర్ కొట్టాల్సి ఉండేది, కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు డైరెక్ట్ అన్నీ ఇక్కడనే కనిపిస్తుంటాయి. దాంతోపాటు ఇక్కడ మీకు మెసేజ్ అనేది మీకు థర్డ్ పార్టీ యాప్స్ కూడా మీకు ఇక్కడైతే డైరెక్ట్గా కనిపించేస్తుంటాయి అనమాట. ఈ విధంగా అయితే మీరు iOS 13 అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి iOS 13 వచ్చేసరికి. అండ్ ఇంకా మనకి క్రాషెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఎన్లైట్ అనేది ఇక్కడ వర్క్ అయితే అవ్వట్లేదు అనమాట. మీ థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీరు నార్మల్గా యాప్ వ్యాలీ నుంచి వెళ్ళి కానీ టూ యాప్ నుంచి వెళ్ళి కానీ ప్యాండ్ హెల్ప్ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకునే యాప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవైతే మనకి iOS 13 అయితే ఇంకా రన్ అవ్వట్లేదు, అది మనకి క్రాషెస్ అయితే అవుతున్నాయి అనమాట. దాంతోపాటు మనకి పేటిఎం కూడా కొంచెం క్రాష్ అయితే అవుతుంది. దాంతో కొన్ని యాప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మోబిక్విక్, ఫోన్పే అయితే కరెక్ట్గా వర్క్ చేస్తుంది కానీ మనకి మోబిక్విక్ అయితే కొంచెం క్రాష్ అయితే అవుతుంది. కొన్ని కొన్ని యాప్స్ అయితే మనకి క్రాష్ అయితే అవుతాయి. దాంతోపాటు కొంచెం బగ్ ఫిక్సెస్ అయితే మీకు ఉంటాయన్నమాట. ఒకసారి ఫోన్ ఆటోమేటిక్గా హోమ్కి వచ్చేసేయడం, బ్యాక్గ్రౌండ్ మొత్తం డేటా మొత్తం క్లియర్ అయిపోవడం, ఇలాంటివి అయితే ఉంటాయన్నమాట iOS 13 వచ్చేసరికి. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంది అయితే. ఈ వీడియోలో అయితే iOS 13 మొత్తం ఫీచర్స్ గురించి అయితే చెప్పాను అనుకుంటున్నాను. అండ్ ఇది ఫ్రెండ్స్ మీ వీడియోలో చెప్పాలనుకుంది అయితే. ఈ వీడియో మీకు ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని. అలా సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ నచ్చకపోతే మాత్రం ఎందుకు నచ్చలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే డిస్లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.